పది 12 ఏళ్ళకి ఒకసారి నిర్వహించినటువంటి చాలా పవిత్రమైనటువంటి అష్టబంధనం బాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వచ్చే నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు, 11వ తేదీ ఏమో అంకురార్పణంతో ప్రారంభించేసి ఈ 5 రోజుల పాటు నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే మనము ఒక స్పెషల్ బోర్డు మీటింగ్ కన్వీన్చేసి ఈ 5 రోజుల పాటు నిర్వహించాల్సినటువంటి ఆత్మముక్తంగా ఏదైతే రిలీజియస్ ఫంక్షన్స్ ఉన్నాయో, కార్యక్రమాలు ఉన్నాయో, వైదిక కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా సమీక్షించుకొని రోజువారీగా భక్తులందరికీ కూడా స్వామివారి మూల విరాట దర్శనం చేయించేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది దాని మీద విస్తారంగా చర్చ చేయడం జరిగింది. దర్శనం ఏమో తక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది కుటుంబ సభ్యులతో పాటు వచ్చి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఉద్దేశంతో ఆ రోజు 14వ తేదీ బోర్డు మీటింగ్లో మనం రోజువారీగా ఒక 10,000 15,000 మందికి దర్శనం చేయించగలం. 80,000 లక్ష మంది భక్తులు వచ్చేటప్పుడు చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ 5 రోజుల పాటు అదేవిధంగా 11వ తేదీ కూడా, ఎందుకంటే 9వ తేదీ 10వ తేదీ వస్తున్నటువంటి భక్తులు వాళ్ళు కూడా స్పిల్ ఓవర్ అవుతారు కాబట్టి ఈ 11 నుంచి 16వ తేదీ వరకు సర్వదర్శనం చేయించేటువంటి అవకాశం లేదు అనేది మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది అంటే వేరే రకాల కారణం వల్ల ఎటువంటి నిర్ణయాలు టీటీడీ బోర్డు తీసుకుంది, లేకపోతే సోషల్ మీడియాలో కూడా రకరకాల ప్రచారం, రకరకాల కామెంట్సు, రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇటువంటి ఎన్వైరన్మెంట్లో భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి, రిలీజియస్ సెంటిమెంట్స్ కాపాడుకోవాలి. ఒకవైపేమో సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా అయితే ఆగముక్తంగా మనం కార్యక్రమాలు నిర్వహించాలో అటువంటి కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా మళ్ళీ అక్కడ దేవాలయంలో హడావడి ఏం చేయకుండా అనవసరమైన హడావడి అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇంటర్ఫేరెన్స్ రిలీజియస్ అఫేర్స్లో కాకుండా అటువేమో కంకరేపరలు అర్చకర స్వాములు ఈ వైదిక కార్యక్రమాలు ఏ విధంగా అయితే నిర్వహించాలో ఆ విధంగా నిర్వహిస్తూనే ఎటు సామాన్య భక్తులకి మనోభావాలు అటువంటి మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకోవాలంటే నిర్ణయం అది ఆలోచించాల్సిన అవసరం ఉంది అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విస్తారంగా చర్చించాం అంటే 10,000 మంది అయితే 10,000 మంది, 15,000 మంది భక్తుల అవకాశం అయితే 15,000 మంది, ఎంతమందికి అవకాశం ఉంటే అంతమందికి మనం దర్శనం చేయించగలిగితే సెంటిమెంట్స్ దెబ్బతినకుండా ఉంటాయి. కాకపోతే 100% రిలీజియస్ సెరిమనీస్లో ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దు. జాగ్రత్తగానే ఎంతవరకు మనం సమయం కేటాయించగలం అంతవరకు ఏ విధంగా భక్తులకి మనం ఆ దర్శనం కల్పించాలి దాని మీద ఆలోచించుకోవాలి అనేది ఆదేశాలు జారీ చేశారు. అయితే ఒకవేళ మనము ఇప్పుడు అనుకున్నట్లు 10,000 మందికి 15,000 మందికి దర్శనం వాక్యం లభిస్తుంది, ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దాని మీద సలహాలు సూచనలు అవసరం ఉన్నాయి. ఎందుకంటే మనం అందరూ కొండపైకి చేరాక వస్తున్నటువంటి భక్తులకి ఫస్ట్ టోకాన్లు ఇచ్చి ఫస్ట్ 10,000 మందికి 15,000 మందికి దర్శనం కల్పిద్దామంటే అక్కడ కూడా క్యూ లైన్స్ విపరీతంగా పెరిగిపోయి తోపుదాటలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా మనం అవకాశాన్ని బట్టి దర్శనం కల్పించేటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈలోగా నేను భక్తులందరితో కోరేది అంటే, అదేవిధంగా పాత్రికేయులు మీడియా వారితో కూడా రిక్వెస్ట్ చేసింది అంటే, ఎక్కువ మంది భక్తుల దృష్టికి ఈ ఇష్యూ తీసుకెళ్ళి వారి అభిప్రాయాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే 24వ తేదీ మాకు నెక్స్ట్ బోర్డు మీటింగు. ఇప్పుడు ఇవాళ నుంచి 24వ తేదీ వరకు మనకి సమయం ఉంది, ఒక వారం. ఈ వారంలో సలహాల సూచనలు ఇచ్చినట్లయితే ఎక్కువ మంది ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దాని మీద ఇటు టీటీడీ బోర్డు సభ్యులు అటు ఏమో అధికార యంత్రాంగం అంతా కూడా ఆలోచిస్తున్నాం. మనకి దర్శన అవకాశాలు శనివారం 11వ తేదీ వారు అర్చక స్వాములు ఇచ్చేటువంటి షెడ్యూల్ని బట్టి మేము చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు టైం ఉంటుంది, 11 గంటల నుంచి 5 గంటల సాయంత్రం వరకు టైం ఉంటుంది, నైట్ 10:30 నుంచి 11:30 అంటే మొత్తం కలిపి 9 గంటల సేపు 11వ తేదీ
అంటే అది అంకురార్పణ నాడు, 12వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, రాత్రి 10:30 నుంచి 11:30 గంటలు, అది 3 గంటలు మధ్యాహ్నం, 1 గంట నైట్. అంటే ఇవన్నీ నేను ఇప్పుడు మీకు డీటెయిల్ ఇస్తున్నాను, కాకపోతే దాంట్లో మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ రిలీజియస్ సెరిమనీస్ జరుగుతూ ఉంటాయి, జరుగుతున్నప్పుడు కొంత ఆ రిలీజియస్ సెరిమనీలో సపోజింగ్ టైం ఎక్కువ పట్టింది అనుకోండి, దాన్ని బట్టి ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం రిలీజియస్ సెరిమనీలో ఇంటర్ఫేర్ చేయలేం, అది ఒకవేళ 1 గంట ఆలస్యమైనా, ఎక్కువ సమయం తీసుకున్నా, 1/2 గంట తీసుకున్నా, దాన్ని బట్టి మనం ఇక్కడ నెంబర్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సోమవారం అదే సేమ్ 13వ తేదీ 2 నుంచి 5 గంటల మధ్యాహ్నం, సాయంత్రం 10:30 నుంచి 11:30, అది 4 గంటలు. మంగళవారం వచ్చేసరికి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు, నైట్ అదే 10:30 నుంచి 11:30. బుధవారం అయితే దాంట్లో మళ్ళీ కొంత మార్పు ఉంటుంది, 10 నుంచి 2 నైట్, 10:30 నుంచి 11:30. లక్ష్మీవారం చూసుకున్నట్లయితే టోటల్ 4 గంటలే, సాయంత్రం ఏమో 4 నుంచి 6 గంటలు, నైట్ ఏమో 9 నుంచి 11 గంటలు. అయితే ఇంతకుముందు నేను మీకు చెప్పింది 3 రోజులు 4 గంటలు ఉంటాయి 2 ఇన్స్టాల్మెంట్స్లో, ఒకరోజేమో 5 గంటలు, ఒకరోజేమో 6 గంటలు. కాకపోతే మనం ప్లాన్ చేసేటప్పుడు దీంట్లో 1 గంట మినహాయించి ప్లాన్ చేసుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క సెరిమనీ స్పిల్ ఓవర్ అయినా వస్తున్నటువంటి భక్తులు ఇంకా మనం నెక్స్ట్ డే నైట్ వరకు వెయిట్ చేయించుకోలేం. కాబట్టి ఇప్పుడు 4 రోజులు 5 6 గంటలు అయితే మనం 3 గంటలు 4 గంటలు 5 గంటలు ఇట్లాగా ప్లాన్ చేసుకుని దర్శనం చేయించేటువంటి అవకాశం గురించి ఇప్పుడు ఆలోచించుకోవాలి.